హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం ఆకారాల చుట్టుకొలతల అంటే పెరిమీటర్ ఆఫ్ ఎ ఫిగర్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరింత తెలుసుకుంటాం. బన్నో ఇప్పుడు చీరలతో పాటు డిజైనర్ దుప్పట్లను కూడా అమ్మడం ప్రారంభించింది. నేను ఈ దుప్పట్లు అంచులలో అందమైన లేసులను ఎందుకు పెట్టకూడదు అని అనుకుని బన్నో మార్కెట్ నుండి 14 మీటర్ల పొడవైన లేసుకున్నది. నా వద్ద ఉన్న దుప్పట్లన్నీ 5 మీటర్ల పొడవు, కానీ వాటి వెడల్పు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ 14 మీటర్ల పొడవైన లేసు సరిగ్గా ఏ వెడల్పు కలిగిన దుప్పట్లకు సరిపోతుందో అని బన్నో ఆలోచించసాగింది. లేసు యొక్క మొత్తం పొడవు 14 మీటర్లు, మరియు నేను ఈ లేస్ను దుప్పటి యొక్క అన్ని అంచులకు వేయాలంటే అప్పుడు దుప్పటి చుట్టుకొలత అంటే పెరిమీటర్ లేసు యొక్క పొడవుకు సమానంగా ఉంటుంది. దుప్పటి దీర్ఘచతురస్రాకారంలో ఉంది, కాబట్టి దాని చుట్టుకొలత పొడవు వెడల్పుల మొత్తానికి మరొక పొడవు వెడల్పుల మొత్తాన్ని కలిపితే వస్తుంది. అంటే పొడవు మరియు వెడల్పుల మొత్తానికి రెట్టింపు అవుతుంది. మరో మాటలో చెప్పాలంటే దాని చుట్టుకొలత 2 రెట్ల పొడవు మరియు 2 రెట్ల వెడల్పు అవుతుంది. దుప్పటి యొక్క పొడవు 5 మీటర్లు, దీనిని నేను పొడవుకు బదులుగా ఇక్కడ వ్రాశాను. ఇప్పుడు నేను చుట్టుకొలత 14 మీటర్ల నుండి 2 రెట్ల పొడవును తీసివేస్తే నాకు 2 రెట్ల వెడల్పు లభిస్తుంది. ఈ విధంగా 2 రెట్ల వెడల్పు అంటే 14 నుండి 10ను తీసివేయగా 4 మీటర్లు వస్తుంది. అరే వావ్, దుప్పటి యొక్క వెడల్పు దీనిలో సగం లేదా 2 మీటర్లు. బన్నో వెంటనే ఆ దుప్పట్లలో నుండి 2 మీటర్ల వెడల్పు గల దుప్పటి అంచులలో లేసును వేసింది. బన్నో దుప్పట్లు మార్కెట్లో చాలా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు బన్నో టేబుల్ క్లాత్ అమ్మాలి. బన్నో 16 మీటర్ల పొడవైన లేసును కొన్నట్లయితే బన్నో ఏ చతురస్రాకార అంటే స్క్వేర్ టేబుల్ క్లాత్కు ఈ లేసు వేస్తుందో దాని అంచుల యొక్క పొడవు ఎంత ఉంటుందో చెప్పగలరా మీరు? మీకు కావాలంటే వీడియో ఆపి సమాధానం కనుక్కోవచ్చు. చతురస్రం యొక్క అన్ని అంచులు ఒకే పొడవును కలిగి ఉంటాయి, కాబట్టి చతురస్రాకారం యొక్క చుట్టుకొలతను కనుగొనడానికి మనం దాని అంచులలో దేనినైనా ఒకదానిని 4తో గుణించాలి. బన్నో లేసు యొక్క పొడవు 16 మీటర్లు, ఇది చతురస్రాకార టేబుల్ క్లాత్ చుట్టుకొలత పెరిమీటర్కు సమానం అగును. మరో మాటలో చెప్పాలంటే ఒక అంచు యొక్క పొడవుకు 4 రెట్లు అంటే 16 మీటర్లకు సమానం. కాబట్టి చుట్టుకొలత 16ను 4తో భాగిస్తే 4 మీటర్లు వస్తుంది. ఇది ఒక అంచు యొక్క పొడవుకు సమానం. బన్నో దుకాణం చాలా బాగా నడుస్తోంది, కాబట్టి బబ్బన్ కూడా బన్నోకు సహాయం చేయడం ప్రారంభించాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా ఆకారాల యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్ ఆఫ్ ఎ ఫిగర్ గురించి మరింత తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాం.